ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు, ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు, గతంలోనే మోడీ అన్నారు. ఎన్నికలకు కవిత అరెస్టుకు పక్కాగా సంబంధం ఉంది, ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి మేము న్యాయబద్ధంగా ప్రశ్నిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు వారు న్యాయబద్ధంగా ప్రశ్నించడము, చట్టపరంగా వారు పై కోర్టులో కూడా అనేది మన చట్టంలో ఉన్నటువంటి దాన్ని దానికి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయము. కాబట్టి ఇప్పుడు వారు అనేటువంటి రాజకీయం పూరకం అనేటువంటి వాదంతో నేను కూడా ఒప్పుకుంటా, ఇది పక్క రాజకీయ వ్యూహంలోనే ఈ అరెస్ట్ గా నేను భావిస్తున్నాను. లోక్సభ ఎన్నికల కంటే ముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి భావన ప్రజలలోకి పోయి పోవడం వల్లనే తెలంగాణలో మన మధ్యలో ఉన్న రహస్య ఒప్పందం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది అనేటువంటి భావన, అంటే ఇది నష్ట నివారణ చర్యలు కూడా అనుకోవచ్చు ఒక రకంగా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ఈరోజు కవిత అరెస్టును బహుశా రేపు చూపించుకోవచ్చు ప్రజలకు అని చెప్పని వారిని ఈరోజు నిన్నటి రోజు అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నా. గతంలో మేము అనేక మార్లు అన్నాం, అంటే మాకంటే ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అన్నారు, మేము బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రజలకు వెళ్ళిపోయింది. లిక్కర్ కేసులో ఏదైతే కవితను మేము అరెస్ట్ చేయకపోవడం కూడా మాకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని సాక్షాత్తు బీజేపీ నేతలే పత్రికా ముఖంగా మాట్లాడినటువంటివి విన్నారు, చిట్ చాట్ లో మాట్లాడిన మాట్లాడు కూడా విన్నారు. అప్పుడేమో వాళ్ళ రహస్య ఒప్పందం, కేసీఆర్ గారు కూతురు కొరికే దిగివచ్చి మోడీ గారిని, నేను అనేక సందర్భాలు చెప్పిన సతీష్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం కేసీఆర్ గారికి వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకుంటూతో పాటు కూతురు కాపాడుకోవడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మోకరిల్లని చెప్పని అనేక సందర్భాలు అన్నాం. మోడీ దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ వారు కలిసిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవితను ఏ విధంగానైనా బయట పడగొట్టని చెప్పి ప్రయత్నం చేశారు, అందుకోసమే దిగచ్చి ఉన్నారు. ఆ విషయం ప్రజలలోకి తెలిసిపోయింది, ఒక తప్పు చేసిన వారు రక్షించుకుంటారని చెప్పని ప్రజలు మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పిచ్చింది కూడా మనం గమనించాం. ఇది కూడా ఒక, అంటే ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఒక కారణంలో ఈ లిక్కర్ కు సంబంధించిన కేసు కూడా, ఎందుకంటే ఒక మహిళ ఉండి లిక్కర్ కేసు ఉండడమే ఏంటని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో అధికార దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వంలో తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా అడ్డగోలుగా అడ్డగోలు వ్యాపారాలలో చేరి ఈరోజు డబ్బు సంపాదించారని చెప్పండి నిదర్శనంగా లిక్కర్ కేసులో పేరు ఉండడమే. ఈరోజు సరే వారి నిందితురాలా ముద్దాయా, ఇప్పుడు అవన్నీ టెక్నికల్ గా అంశాలు వారు మాట్లాడినప్పుడు వింటా ఉన్నా, అవన్నీ అంశాలు పక్కన పెడితే నైతికంగా మాత్రం ఓటమే కదా వాళ్ళకు. నైతికంగా అయితే ఇది అనైతికమైనటువంటి మాట అయితే వచ్చేసింది కదా, ఒక లిక్కర్ కేసులో ఒక మహిళ ఉండడం కాకుండా అధికార పార్టీని అడ్డు పెట్టుకోవడానికి. ఇక్కడ భారతీయ జనతా పార్టీని కూడా ఎప్పుడో వారంటున్నారు, ఎప్పుడో అక్టోబర్ లో కూడా ఈ విషయంలో మాట్లాడారని చెప్పని, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేరంటే దానికి సమాధానం ఏం చెప్పగలుగుతారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు ధ్వంసమైన ఫోన్లు అంటే సరే పత్రికా ముఖ్యంగా చూపించి ఇచ్చినా చెప్పంటారు, ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా. అంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు, దానివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఉంటే ఈరోజు అరెస్ట్ ఉండపో, బీఆర్ఎస్ పార్టీ రాక నష్టపోయింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, భవిష్యత్తులో కూడా మేము బీఆర్ఎస్ తో ఉంటాం ఉన్నామని తెలిస్తే మనకు రేపు ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు నమ్మరని చెప్పని ఓ నష్ట నివారణ చర్యలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేసినట్టు భావిస్తున్నా. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విశ్వసిస్తారని చెప్పిన భావన నాలో లేదు. సరే చట్టం తన పని తను చేసుకపోతుంది, ఆలస్యంగానైనా ఈ రోజు అందులో సంబంధం ఉందని వారిని తీసుకొని పోతున్నటువంటి దానిలో మనం సహకరించాల్సిందే. వాళ్ళు కూడా అంటారు కదా చట్టాన్ని సహకరించలేదు, కానీ ఇక్కడ వారి అరెస్ట్ ను కూడా రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే చెప్పంటారు, ఇది ఆశ్చర్యాస్పదం. అసలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తుంది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, అది కూడా మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలో భాగంగా ఇది భాగం అంటున్నారు, ఇది అక్కడ విచిత్రం అంటున్నారు కృషాంగ్ గారు. ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా అంటున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మాట ఇప్పుడు కూడా ఒకటే మాట, నష్ట నివారణ చర్యలు అన్న మాట కూడా అన్నా. ఇప్పుడు ఎందుకు మేము అరెస్ట్ ఎందుకు చేయడం లేదు లిక్కర్ కేసులో ఆమె ఈడీ సిబిఐ అదే ప్రశ్నించే గొంతును ఇతర రాష్ట్రాల్లో మీతో కలిసి లేకపోతే మీతో సఖ్యత లేకపోతే ఈడీని సిబిఐని వాడుకొని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారని చెప్పే మాట కట్టుబడి ఉంది. మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. ఇక్కడ వాళ్ళ స్నేహము ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం లేనట్టే కదా. అప్పుడు అంటే బీఆర్ఎస్ ను భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది, బీఆర్ఎస్ మాట వినట్లేదని కాబట్టే
బీజేపీ కవితను అరెస్ట్ చేయడానికి ఉపక్రమించిందా? సతీష్ గారు, మీరు అన్నదానికి అఖిలేష్ యాదవ్ అండ్ ప్రియాంక చతుర్వేది గారు దీన్ని రేస్ చేశారు. ప్రియాంక చతుర్వేది గారు అండ్ అఖిలేష్ యాదవ్ గారు పార్టీ తన ప్రయోజనాల కోసం ఈ లోకసభ ఎన్నికల్లో నష్టపోదు తెలంగాణలో అని మా సిద్ధశుద్ధి ఇది మీ అరెస్ట్ చేతులు చెప్పడానికి కోసం, వాళ్ళ క్యాడర్ లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి కోసం చేసినటువంటి ప్రయత్నం గాని తప్ప, ఈరోజు ఇంతకు ముందు ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పిన ప్రశ్న కూడా ప్రజల్లో వస్తుంది కదా. ఎన్నికలకు ముందు ఈరోజు ఈ అరెస్ట్ అనేది ఇది ఒక డ్రామాగా అనేటువంటి మాటను ఎందుకు చెప్పదలుచుకున్నాం అంటే ప్రజలలోకి నష్టపోకుండా. ఒక్క నిమిషం సుభాష్ గారు, రాజ శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి సార్. లేదా ఇప్పుడు మీరు నన్నాగు మండ్రమని చెప్పిన ఆయన, నేనేమంటున్నా ఇది మేము డ్రామా అనే మాట మొదటి నుంచి చూడండి, రెండు పార్టీలు ఒకటే అని. ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులకు వచ్చుంటే కవిత అరెస్ట్ అవుతుందేమో, ఈ రోజు నిన్నటి రోజు అరెస్ట్ అవుతుండని అనేటువంటి భావన నాకు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ తో కలిసి ఉంటే రాజకీయంగా నష్టం అనేటువంటిది బీజేపీ తెలిసొచ్చింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుస్తుంది చెప్పినటువంటి భావన క్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తనపై ఉన్నటువంటి నిందను తొలగించుకోవడానికి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు కూడా సమాన చెప్పుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు అరెస్ట్ చూపించినది. ఇది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం లోకసభ ఎన్నికల కంటే ముందు తను సిబిఐని ఈడీని వాడుకుందంటే నిదర్శన కూడా కేసు చెప్పుకోవచ్చు. ఈరోజు నిజంగా ప్రజలు అనుకున్న సమయంలో అరెస్ట్ కాలే, ఈ కేసులో అరెస్ట్ అవుతుందనే క్రమం. అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ ప్రభావం సరే ఎవరైనా తన కూతురుని తన కొడుకుని కాపాడుకుని ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ మేము అనేది ఏంది, అధికారాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అడగాల్సిన సమయాన్ని అంతా కూడా తన కుటుంబ సభ్యుల కోసం వెచ్చించారని. ఈరోజు మేము అధికారులు రాగానే స్కైవేలు వచ్చిందని చెప్పంటున్నారు. మేము ఎన్ని ప్రెజెంటేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పగలిగినాం. వాళ్ళు పోయినప్పుడు ఒక దశలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, కేసీఆర్ గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయమని కోరిండు, నేను ఒప్పుకోలేనని. అంటే వీళ్ళు కలిసిన భేటీలలో రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న ఈ రోజు ఈ అంశాలపై చర్చించారు లేదనే చర్చ ఇక్కడ మనం. అంతేకాదు సందర్భంలో ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నా, నా అంశం కూడా సిటిజన్షిప్ కేసులో నాపై గతంలో పోటీ చేసిన అభ్యర్థి అసలు భారతదేశ పౌరుడు కాదనేది ఆ కేసు కేంద్ర హోంశాఖలో చర్చకు వచ్చినప్పుడల్లా అపాయింట్మెంట్ కేటీఆర్ గారు అమిత్ షా, కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్, కేసీఆర్ గారు రాజ్నాథ్ సింగ్ గారితో అపాయింట్మెంట్, ఇవన్నీ పోయినప్పుడు ఎవరి గురించి మాట్లాడినారు, వాళ్ళ సాంసభ్యులు కాపాడుకోవడానికి కదా. అంటే వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అంటే ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజలందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ కూడా తెలుసు. రైట్ రైట్ అంశం. ఓకే, ఒక నిమిషం సుభాష్ గారు, సుభాష్ గారు ఒకటి చెప్పదలుచుకున్నా, నేనేమంటున్నంటే చట్టం తన పని తను చేసుకపోతుందంటే జీవిత కాలం లేటు కావద్దు అనేది నా ఆలోచన. రైట్ రైట్. ఈరోజు మీకు నిజంగానే రైట్ రైట్ ఏ కేసులో కూడా అలాగ జరగకూడదని కోరుకుందాం, ఏ కేసులో కూడా అలా జరగకూడదని కోరుకుందాం.